నడపడానికి అవకాశం ఇస్తుంటాం కదా పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు. అట్లా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఒకసారిగా చివరిసారి కాబట్టి నువ్వు కూడా మాట్లాడుకోపో అని చెప్పినట్టున్నాడు. సంతోషం, ఆయన పార్టీ ఆయన ఇష్టం, బీఫామ్లు ఇచ్చేది ఆయన, పోటీ చేసేది ఆయన, ఆయనను ఎవరు నిలువరిస్తారు? ఇప్పుడు ఎవరు పోటీ చేసినా ఎవరి పాత్ర వాళ్ళదే, ప్రజలు వాళ్ళ వాళ్ళ పాత్రను బట్టి నిర్ణయం చేస్తారు. మరి అట్లాంటి సమస్యలు ఉన్నాయనే వాటి పరిష్కారం కోసం తెలంగాణ ఇచ్చినాం. తెలంగాణ ఇచ్చినాక ప్రజలు ఈ మునగాళ్ళు ఏదో పొడుస్తారని అధికారం ఇచ్చింది. వీళ్ళకి చేతనం కావట్లేదని అవగాహన వచ్చింది కాబట్టి అప్పుడు పరిష్కరించంగా మిగిలిన సమస్యలను ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి పరిష్కరిస్తాం. కార్యక్రమంలో వాళ్ళ నుంచే మనము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. తిరిగి కొత్త నియామకాలు చేసే వరకు ఉన్న మండల పార్టీ అధ్యక్షులతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా పార్టీ ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మీకు అందరికి తెలుసు, 99-2004 మధ్యలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు రాష్ట్రము వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే కాకుండా విద్యుత్ సంక్షోభాన్ని, సంక్షేమ పథకాలు పేదలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేవెళ్ళ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. చేవెళ్ళ నుంచి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఆనాటి అక్కడి శాసనసభ్యురాలు నియోజకవర్గం నుంచి రాజశేఖర రెడ్డి గారు ఈ పాదయాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ళే చెల్లమ్మగా పాదయాత్ర ఒక శుభ సూచకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఉపయోగపడ్డది. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 104-108 అంబులెన్సులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, మైనారిటీ రిజర్వేషన్లు కావచ్చు, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, నరేగా, ఉపాధి హామీ, ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఆనాటి పాదయాత్ర 2004-2009 కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా 30 పైగా పార్లమెంట్ సభ్యులను ఎన్నిక చేసి కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఇచ్చింది. తిరిగి 2003 ఉన్న పరిస్థితులే 2023 కూడా ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. ఆనాడు ఎదుర్కొన్న విద్యుత్తు సంక్షోభం ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుంది. ఆనాడు పేదల యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే సావే శరణ్యం తప్ప మళ్ళీ బ్రతికి ఇంటికి వచ్చే పరిస్థితులు ఎట్లయితే లేవో ఈరోజు కూడా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. రైతు రుణమాఫీ జరగకపోవడం వల్ల, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలలో 2014-2017 వరకు 2వ స్థానంలో ఉంది. 2017 ఇప్పటి వరకు 3వ స్థానంలో దేశంలోనే రైతు ఆత్మహత్యలలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ప్రసిద్ధిగాంచింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నిరుద్యోగ సమస్య తీవ్రత పెరిగిపోయింది, నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, అమరవీరుల కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయింది, దళితులు గిరిజనులు రిజర్వేషన్లు నిరాకరించడం వల్ల తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు, పోడు భూముల సమస్య అట్లనే ఉన్నది, అసైన్మెంట్ భూముల సమస్య అట్లనే ఉన్నది, ధరణి పోర్టల్ వల్ల విపరీతమైన సమస్యలు వచ్చినాయి. ఇట్లా 2003 రాష్ట్రము, ఈ ప్రాంత ప్రజలు ఏ రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నారో ఈరోజు కూడా అదే రకమైన సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు, విద్యార్థులకు, అమరవీరుల కుటుంబాలకు, మహిళలకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు
ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు సీతక్క మీకు తెలుసు, అహర్నిశలు పేద ప్రజల కోసం కొట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా ఎన్ని సేవలు అందించిందో. అందుకే సీతక్క నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంతం రాజుల మీద రాచరికం మీద పేదల కోసం గిరిజన ఆదివాసుల యొక్క హక్కుల కోసం చివరి రక్తపొట్టు వరకు దారబోసి పోరాటం చేసిన స్ఫూర్తి సమ్మక్క సారలమ్మ మనకిచ్చింది. ఆ స్ఫూర్తితో ఆనాడు రాజుల మీద రాచరికం మీద ఎట్లా కొట్లాడినో ఈరోజు అదే స్ఫూర్తితోని గడీల మీద దొరల మీద పెత్తందారుల మీద ప్రభుత్వం అంటే సొంత జాగిరుగా భావించి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను తీసుకున్నది. వీటన్నిటిని కూడా విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సిందిగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక రెండవ విషయం, మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకే తానులోని ముక్కలు. 8 సంవత్సరాల అన్ని బిల్లులల్లా అన్ని ఎన్నికలల్లా వాళ్ళిద్దరు కలిసి పనిచేసినారు. వాళ్ళిద్దరి మీద తీవ్రమైన వ్యతిరేకతను రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్టుగా నాటకాలకు తెరలేపినారు. ఈ నాటకాలకు వేదికగా రాజ్భవన్ ప్రగతి భవన్ను వేదికగా వాడుకున్నారు. కానీ నిన్నటి గవర్నర్ గారి ప్రసంగంతో రాజ్భవన్ ప్రగతి భవన్ యొక్క అలాయి బలాయి కార్యక్రమాన్ని మనం స్పష్టంగా చూసినాము. గవర్నర్ గారు పచ్చి అబద్ధాలతో చంద్రశేఖరరావు గారిని పొగిడే కార్యక్రమం చేపట్టినరు. చంద్రశేఖరరావు గారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గవర్నర్ గారు బ్రాండ్ అంబాసిడర్గా మాడి అబద్ధాలను ప్రచారం చేశారు.